అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు డిపాజిట్లు వస్తాయని అడుగుతున్నా. పాపం ఇంకా దింపుడు గళ్ళం ఆశ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడు, క్వార్టర్ బాటిల్ ఇచ్చాడు, బిర్యానీ పాకెట్లు ఇచ్చాడు, 500 రూపాయలు ఇచ్చాడు. ఎంత ఇచ్చినా ఈ జోష్ వస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ప్రతి ఒక్కరు. ఏ సరి కనుచూపు మేరల్లో కనబడుస్తా ఉంది. ఎక్కడో ఉన్నారు. సముద్రం దగ్గరికి పోయి చూస్తే ఎట్లయితే సముద్రం మనకు కనపడుస్తుందో ఈరోజు నెల్లిమర్లలో అదే దృశ్యాన్ని చూశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఉత్సాహం ఇప్పుడే మాధవి గారు చెప్పినట్టు తప్పకుండా నెల్లిమర్ల దశ దిశ మార్చే పరిస్థితి వస్తుంది, చేసి చూపిస్తామని మరొకసారి హామీ ఇస్తున్నారు. నెల్లిమర్లకు వస్తానే 2021 జ్ఞాపకం వస్తుంది నాకు. జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? మీ అందరికీ అడుగుతున్నా. రామతీర్థం, రాముడి తల నరికేసిన సందర్భం. నేను ఆ రోజు ఇక్కడికి వచ్చానా లేదా అని అడుగుతున్నా. దేశంలో అయోధ్యలో రామాలయం కడితే ఇక్కడికి వచ్చే కొందకి సైకో జగన్ రామతీర్థంలో రాముడి తలదీసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు క్షమిస్తారా అని అడుగుతున్నా, ఉపేక్షిస్తారా అని అడుగుతున్నా, వదిలిపెడతారా అని అడుగుతున్నా, చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాదు 160 దేవాలయాలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. విధ్వంసాలు జరిగాయి, విగ్రహాలు ధ్వంసం చేశారు, అర్చకులపై దాడి చేశారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా ప్రార్థనాలయాలపైన దాడి జరగలేదు. అలాంటి దుర్మార్గం జరిగింది, దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే పోలీసులున్నారు. ముఖ్యమంత్రిని ఒక్క మాట విమర్శిస్తే గోడలు దూకొచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు. దేవుడి తల తీసేస్తే వీరేమి మాట్లాడరు. కడాన నా మీద కేసులు పెడతారు దానికి కూడా. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నా మీద ఉండే 22 కేసుల్లో అది కూడా ఒక కేసు. దేవుడికి అన్యాయం జరిగిందని నేను చెప్తే నా మీద కేసు పెట్టి బొక్కలు వేస్తారంటే అది ఇక్కడుండే పిచ్చి తుగ్లక్ పరిపాలన. ఈ తుగ్లక్ని కొనసాగిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ జిల్లాకి నిన్నటి నుంచి బస్సు యాత్రలో వస్తున్నాడు, ఉత్తరాంధ్రకు వచ్చాడు. నేను సవాలు విసురుతున్నా, సైకో జగన్ ఉత్తరాంధ్రకి ఒక ప్రాజెక్టు తెచ్చావా అని అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేశావని అడుగుతున్నా, ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు ఇచ్చారని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మీకు న్యాయం చేశారని అడుగుతున్నా. ఎవరికి న్యాయం చేయనివాడు ఇప్పుడు వచ్చి కోతలు కోసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడే మీరు చూడండి, నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు. భోగాపురం ఎయిర్పోర్టు నేను పెట్టాలనుకుంటే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యలో పెట్టేవాడిని. నాకు ఉత్తరాంధ్ర మీద ప్రేమ కాబట్టి భోగాపురంలో పెడితే ఇక్కడి నుంచి ఉత్తరాంధ్రకి గేట్వే అవుతుంది, పరిశ్రమలు వస్తాయి, మీకు ఉపాధి వస్తుందనే ఉద్దేశంతోనే ఆ రోజు భోగాపురం తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా ఈరోజు నేనుంటే ఈ పాటికి భోగాపురం వచ్చేదా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వచ్చిందా నేను అడుగుతున్నా. 2,750 ఎకరాలతో నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ చేశాను, ఫౌండేషన్ వేశాను. ఈ సైకో జగన్
ఎక్కడన్నా పూర్తి చేస్తే నేను గాని ఓపెన్ చేస్తే మళ్ళా దానికి రీఓపెన్ చేస్తాడు. నేను ఫౌండేషన్ ఇస్తే మళ్ళా ఫౌండేషన్ ఇస్తాడు తప్ప పని మాత్రం పూర్తి చేయలేదు. నేనుంటే 2021 అయి ఉండేది. ఇప్పుడు హామీ ఇస్తున్నా మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2025 కంతా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి నేను దోహదం చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. అందుకే పోలవరం పూర్తి కావాలి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలని కలలు కన్నాం. దుర్మార్గుడు వచ్చి మొత్తం ఆ కలలన్నీ చెరిపేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే అధికారం ఇస్తే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఇతనికి అహంకారం, విధ్వంసం, దోపిడీకి లైసెన్స్ ఇచ్చారని ఆలోచిస్తున్నాడు. ఎంత ఎక్కిందంటే కొవ్వు, ఒళ్ళంతా కొవ్వెక్కిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన కింద బానిసలుగా బతకాలి. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన వ్యక్తి, సినిమాలో యాక్ట్ చేసుకుంటే జల్సాగా హీరోగా విలాసవంతంగా ఉండే అవకాశాలున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల కోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అవునా కాదా అని అడుగుతున్నా. జగన్, నీకు పవన్ కళ్యాణ్కి పోలుకుందా జగన్ అని అడుగుతున్నా. తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయి వచ్చిన వ్యక్తివి నువ్వు. ప్రజల కోసం నిస్వార్థంగా రోడ్డెక్కి నువ్వు తిట్టినా బుల్లెట్ బారిగా ముందుకు పోతారు గాని ఎనికి తిరిగి చూడనని మీకోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు జగన్ దగ్గర తిట్టించుకోవాలన్న తమ్ముళ్ళు. 44 సంవత్సరాల అనుభవం ఉండే నేను ఈ సైకో దగ్గర తిట్టించుకోవాలని అడుగుతున్నా. ఇతను ఒక అహంకారి, విధ్వంసకారుడు, దోపిడీదారుడు, అడ్డం వస్తే ఎవరిని వదిలిపెట్టాడు. కానీ మేమిద్దరం మాత్రం ఇతన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పార్టీని భూస్థాపితం చేసే వరకు వదిలిపెట్టవని ఈ నెల్లిమర్ల సభలో శపథం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఒక మాట అంటున్నాడు, అందరూ కలిసి వస్తున్నారు, నేను ఏకైక వస్తున్నా, నేను సింహలాగా వస్తున్నానని. కానీ తమ్ముళ్ళు అహంకారంతో వస్తున్నావు, అవినీతి డబ్బులతో వస్తున్నావు, ఇంకో పక్క బందిపోటుగా తయారయ్యావు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నావు. నీలాంటి బందిపోట్ని అంతం చేయాలంటే ప్రజలందరూ ఒకటి కావాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మంచి వాళ్ళందరూ ఒకటి కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి బందిపోటుని ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి, మేము సిద్ధమని. తమ్ముళ్ళు, 2014లో తండ్రి శివరాజకీయంతో వచ్చాడు, 2019లో బాబాయిని హత్య చేసి శివరాజకీయాలు చేశాడు, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది, గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా తమ్ముళ్ళు, కనపడుస్తుందా లేదా?
మొన్న కనపడింది ఆ గులకరాయి. కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతా అని పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా. ఇడుపల పాయిలో ప్రారంభించావు నీ యాత్ర, తండ్రి సమాధి దగ్గర నుంచే ప్రారంభించావు, 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు తమ్ముళ్ళు. ఇళ్ళు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు. ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవి ఇండ్లు కాదు, గూళ్ళు కట్టాడు. నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకిచ్చింది, 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పటి నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు. అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేతులు పైకెత్తండి, చేతులు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం సమక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, అదే మరి అభివృద్ధికి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 పార్టీలు ఇక్కడ కలిశాం. ఈ 3 పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసరం కాదు, మా పదవుల కోసరం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం, ముగ్గురం త్యాగాలు చేశాం. ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం. ఇప్పుడే బంగారరాజు గారు చెప్పారు, నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు. ఈరోజు అందరం త్యాగం చేశాం, ఒకే ధ్యేయం, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ ఆలోచనతో మేము చేశాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మా మీద అభిమానం ఉంటే చాలదు, అభిమానం ఓటు రూపేణా రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించాలి. నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు ఏ తమిళలో గుర్తుందా అని అడుగుతున్నా. అదే మారిగా జన సైనికులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి
మాధవికి వేయాలి. ఇటు పార్లమెంట్ కి సైకిల్ కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా ఇద్దరి పైన అభిమానం, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్లు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈరోజు కూడా చెప్పాడు, 175కు 175, 25కు 25. ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఆ 175కు 175 మంది, 25కు 25 మంది. ఇప్పుడు నెల్లిమర్లో సవాలు విసురుతున్నా, వై కాంట్ పులివి అందాలా? ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు పులివెందల్లో? బాబాయిని చంపావని ఓటు అడుగుతావా? నెల్లిమర్లో ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతావు? రేపు గొడ్డలి పంపిస్తాను ఓటు అడుగుతావా? అందుకే అభివృద్ధి చేసే పార్టీలకు ఓటేయాల్సి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు జగన్ ఋషికొండను మింగేస్తే ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పలనాయుడు. కొండ అప్పలనర్సయ్య గారు అప్పలనాయుడే, అదే అదే బడ్డుకొండ అప్పలనాయుడు. కరెక్టేనా తమ్ముళ్ళు? మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పల నర్సయ్య అని. అప్పల నర్సయ్య కాదు, అప్పల నాయుడు, బడ్డుకొండ అప్పల నాయుడు. మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆనకొండ ఈ అప్పల నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తంగుడపిల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే కొండని అనుచరులతో అక్రమంగా తవ్వించేసి పూసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గ్యావెలంతా అమ్ముకుని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లిమర్ల దోచేసినటువంటి ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జనసేన అభ్యర్థి ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం. బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి, బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేనలో ఉండే నాయకులు త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం, వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరిని కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా నీళ్లన్నీ ఏదైతే రామతీర్థం రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించే ఆ ప్రాజెక్ట్ ని 2002-2003 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా. మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తూ 14-19 వచ్చింది. దుర్మార్గులు వచ్చారు, అది చెయ్యలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, నేను మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం. 200 పరిశ్రమలు ఉన్నారు మాధవ్ గారు, 200 కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు వాళ్ళందరినీ ఆదుకుంటాం, సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు, ఇది కూడా చేస్తాం.
హుదుహుదులో చాలా మందికి ఇబ్బంది వచ్చింది. వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు. అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా సూపర్ సిక్స్ తీసుకొచ్చాం. నేను అవి చెప్పలేదు ఎందుకంటే సమయం లేదు. మాధవ్ గారు ఇప్పుడే చెప్పారు, నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని హామీ ఇస్తున్నా, అన్నదాతకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం, ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున నెలకిచ్చి అదే సమయంలో సంవత్సరానికి 18,000 ఇచ్చి 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. తల్లికి వందనములు, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 15,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. 3 దీపం కనెక్షన్ కూడా ఉచితంగా ఇస్తాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇదే కాదు, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు 0% వడ్డీ రేటుతో వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. పెన్షన్లు, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, ఇంటి దగ్గర ఇస్తాం, మొదల తారీఖును ఇస్తాం. పెన్షన్లు ఏప్రిల్ నెలలో నుంచి మీకు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తూ మా బాధ్యత ఒకటి, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి మళ్లీ మీ రుణం తీర్చుకుంటాం. ఫ్రంట్ అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ, తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూశాం, ఒక్కొక్కరు ఆకాశానికి ఎగిరి పడుతున్నారు. రేపు ఎన్నికల రోజున పోలింగ్ బూత్ దద్దరిల్లాలి, మామూలు బటన్ కాదు, 2 బటన్లు నొక్కుతున్నారు, 1 బటన్ గాజు గ్లాసు పైన మాధవి గెలుపుకి, అది పోయి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుర్తుకోవాలి. చేస్తారా అని అడుగుతున్నా. 2 అప్పలనాయుడు సైకిల్ గుర్తుకి అప్పలనాయుడు ఓటేసి ఒక సాధారణ కార్యకర్తని ఎంపీగా చేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో ఏపీ. బాయ్ బాయ్ జగన్.